बास्कर्स एरिया यूट्यूब चैनल को स्वागत। ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే సర్కారీ బడికి సై ప్రైవేట్ విడిచి ప్రభుత్వ స్కూళ్ళలోకి 2.5 లక్షల మంది చేరిక ఈ 2 నెలల వ్యవధిలోనే మరో 70,000 మందికి పైగా చేరిక కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా సదుపాయాలు ఆంగ్ల మాధ్యమంతో పేద బిడ్డలకు పెద్ద చదువులు నాడు నేడు అమ్మఒడి प्री फस्ट क्लास तो अंदर चूपु इटुवैपु नगरालु पट्टणाल्लो सीट्ल कोसम भारी डिमांड श्रीकाकुलम जिल्ला इच्छापुरम मंडलम सन्यासी पुट्टगा प्रभुत्व प्राथमिकोन्नत पाठशालल्लो गतंलो 23 मंदि विद्यार्थुलु मात्रमे उंडगा ई एडादि 58 की चेरिंदि। इदे मंडलम धर्मवरम आदर्श पाठशालल्लो गतंलो 33 मंदि उंडगा इप्पुडु विद्यार्थुल संख्य 63 की पेरिगिंदि। विजयवाडलो 1600 मंदि विद्यार्थुलु उन्ना एकेटीए हाई स्कूल अडमिशन कोसम पलूरु सिफारसुलतो वस्तुन्नारु। जीडीईटी हाई स्कूल इप्पटिके 1300 मंदी विद्यार्थुलु उंडडंतो सीट्लु लेवनि चेबुतुन्नारु। इदे नगरंलो 800 मंदी चदुवुतुन्ना बीएसआरके हाई स्कूल 700 मंदी उन्ना एसपीएसएमसी हाई स्कूल सीट्लु लेवनि सर्दि चेप्पाल्सि वस्तुंदि। वीएमसी एलिमेंटरी स्कूल प्रशांति नगर एलिमेंटरी स्कूलों इदे परिस्थिति। కాకినాడ విశాఖ విజయనగరం గుంటూరు ఏలూరు కర్నూలు కడప అనంతపురంలోని మున్సిపల్ స్కూళ్ళలో సీట్ల కోసం తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంది। మొత్తానికి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల వల్ల అనగా జగనన్న నాడు నేడు మరియు జగనన్న విద్యా కానుక కార్యక్రమాల ద్వారా ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు సుమారుగా 2.5 లక్షల మంది సర్కారీ బడి వైపు చూస్తున్న విషయాన్ని మనం గమనించవచ్చు। ఇక కాంట్రాక్ట్ లెక్చరర్లకు 12 నెలల పారితోషికం। ప్రభుత్వ యాజమాన్యాల్లోని కాలేజీల్లో పనిచేస్తున్న 5042 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులకు 2020-21 విద్యా సంవత్సరంలో 12 నెలలకు పారితోషికం అనగా రెమ్యూనరేషన్ చెల్లించేందుకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు। కాంట్రాక్ట్ లెక్చరర్ల అభ్యర్థనపై ఈ మేరకు సీఎం ఆదేశాలు ఇచ్చారు। రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రభుత్వ డిగ్రీ ప్రైవేట్ ఎయిడెడ్ ఓరియంటల్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు దీనివల్ల ప్రయోజనం చేకూరునుంది। గత ప్రభుత్వం ఈ కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఏడాదికి 10 నెలలు మాత్రమే పారితోషికం చెల్లించేది। దాని స్థానంలో ప్రస్తుత ప్రభుత్వం గతేడాదిలో 12 నెలలకు రెమ్యూనరేషన్ వచ్చే ఏర్పాటు చేసింది। ఈ ఏడాది కూడా 12 నెలలకు ఇవ్వనున్నారు। దీనిపై త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి। దీనిపై రాష్ట్ర కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం హర్షం వ్యక్తం చేసింది। చంద్రబాబు హయాంలో పారితోషికం పెంపు కోసం కాంట్రాక్ట్ లెక్చరర్లు సుదీర్ఘంగా పోరాడారు। మినిమం టైం స్కేల్ ఇవ్వాలని రెమ్యూనరేషన్ పెంచాలని ఉద్యమాలు చేశారు। 40 రోజులకు పైగా సమ్మె చేశారు। ఉద్యమాన్ని బాబు సర్కార్ అణిచివేయడానికి ప్రయత్నించింది। వారిని తొలగిస్తామంటూ నోటీసులు కూడా ఇచ్చింది। ఎన్నికల ముందు జీవోలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా మోసం చేసింది। తమ సమస్యలను కాంట్రాక్ట్ లెక్చరర్ల పాదయాత్రలో వైఎస్ జగన్ కు విన్నవించారు। అధికారం వచ్చిన వెంటనే వారి అభ్యర్థనపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు। 12 నెలల రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు అంగీకరించారు। ఈ ఏడాది దానిని కొనసాగిస్తున్నారు। మనసున్న ప్రభుత్వం ఇది। ఈ ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం। ఈ ముఖ్యమంత్రి ప్రజా సమస్యల మీద తక్షణం స్పందించే మంచి మనిషి। మా సమస్యలను మెయిల్ రూపంలో పంపగానే వెంటనే ఆ సమస్యను పరిష్కరించిన తొలి సీఎం జగన్। మా సమస్యను పరిష్కరించిన సీఎం కు ఋణపడి ఉంటాం। బీకే గాంధీ గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అండ్ టీచర్స్ ఫెడరేషన్ చైర్మన్। కాబట్టి ఎవరైతే ప్రభుత్వ యాజమాన్యాల్లో కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారో వారందరికీ కూడా 12 నెలల పారితోషికాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం అనుమతించిన విషయాన్ని మనం గమనించవచ్చు। పిఆర్సీకి మళ్ళీ బ్రేక్। నెలాఖరు వరకు గడువు, పెండింగ్లోనే 3 కరువు భత్యాలు అనగా డిఏలు, ఉద్యోగులకు 26 నెలల నష్టం, కరోనా ప్రభావమే కారణమట, కొత్త వేతన సవరణపై ఉద్యోగుల్లో చర్చోపచర్చలు। రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి వేతన సవరణ జరుగుతుంది। దేశవ్యాప్తంగా పెరిగిన ధరలను పరిగణనలోకి తీసుకుని ఏ మేరకు వేతన సవరణ చేయాలో నిర్ధారించేందుకు ప్రభుత్వం ప్రతి 5 ఏళ్లకు ఒకసారి వేతన సవరణ కమిషన్ను అనగా పిఆర్సీని నియమిస్తుంది। ఆ కమిషన్ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని మూల వేతనాన్ని ఎంత మేర పెంచాలో ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది। కమిషన్ ఇచ్చే నివేదికపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చించి ఉద్యోగులకు ఫిట్మెంట్ను ఇస్తుంది। ఇది
అక్కడ నుంచి మళ్ళీ 5 ఏళ్ల వరకు ప్రతి 6 నెలలకు ఒకసారి మూల వేతనంపై అంటే బేసిక్ పే పై డిఏను ప్రకటిస్తుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 10 పిఆర్సీలు పూర్తవగా 2018 మే 28న 11వ పిఆర్సీని ప్రభుత్వం నియమించింది. పిఆర్సీ ఏర్పడిన తర్వాత తొలిసారిగా అమలు గరిష్టంగా 2 ఏళ్లు దాటడంతో ఉద్యోగుల్లో ఆందోళన పెరుగుతోంది. ఇప్పటికే 3 డిఏలు పెండింగ్ ఉండగా పిఆర్సీ అమలులోను జాప్యం జరుగుతుండడంతో అత్యధికంగా నష్టపోతున్నామని పలువురు వాపోతున్నారు. ఈ తరుణంలో ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా మరోసారి పిఆర్సీకి అవాంతరం కలిగింది. ఈ కమిషన్ నివేదికను సమర్పించేందుకు ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు గడువును పొడిగించింది. ఇప్పటికైనా నివేదిక ఇస్తుందా లేదా అనేది ప్రశ్నార్థకంగానే ఉంది. కరోనా కారణంగా ఆర్థిక సంక్షోభంలో ఉన్నామని జగన్ సర్కార్ పదే పదే చెబుతోంది. ప్రతి నెల సగటున 29% మించి ఆదాయం రావడం లేదని ఆర్థిక శాఖ అంచనా వేసింది. ఇలాంటి పరిస్థితుల్లో పిఆర్సీ కోసం ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి తెచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. పిఆర్సీ నివేదిక అమలులో ఆలస్యం వల్ల ఉద్యోగులు ఏకంగా 2 పిఆర్సీలను కోల్పోయారు. 11వ పిఆర్సీలో గరిష్టంగా 26 నెలలు జాప్యం జరిగిందని, ఇంకా ఆలస్యమైతే మరింత నష్టపోతామని ఉద్యోగులు వాపోతున్నారు. ప్రతి నెల ఉద్యోగ విరమణ చేసే ఉద్యోగులు కొంత వేతన సవరణకు నోచుకోవడం లేదు. ఉదాహరణకు 10వ పిఆర్సీని 2013 జూలై 1 నుంచి అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం 2014 జూన్ 2 నుంచి అమలు చేసింది. అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 2013 జూలై 1 నుంచి 2014 మే 30 వరకు అనగా 11 నెలల వేతనానికి సంబంధించి ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు పిఆర్సీ అమలు కాలేదు. ఇలా ప్రతి పిఆర్సీ సమయంలోనూ 10 విరమణ చేసే ఉద్యోగ ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం కలుగుతోంది. మధ్యంతర మృతితోనూ కొత్త వేతన సవరణ అమలు ఆలస్యం కావడంతో కొత్త ప్రభుత్వం ఉద్యోగులకు 23% ఫిట్మెంట్ను ప్రకటించింది అనగా టీడీపీ ప్రభుత్వం. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ దాన్ని 27% పెంచింది. వేతన సవరణ చేయకుండా మధ్యంతర వృద్ధితో సరిపెట్టడం వల్ల 2 ఏళ్లలో అనేక మంది పది విరమణ చేసిన ఉద్యోగులు నష్టపోయారు. మధ్యంతర వృద్ధి 27% ఉన్నందున ప్రభుత్వం 11వ పిఆర్సీ నివేదిక ప్రకారం ఫిట్మెంట్ను అంతకు తగ్గకుండా ప్రకటించాలి. కొత్త ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా పిఆర్సీ అమలు జాప్యమైందని అధికారులు చెబుతుండగా, ఇంతవరకు ఈ అంశంపై ఉద్యోగ సంఘాలతో ఎలాంటి చర్చలు జరపలేదు. వేతన సవరణ కమిషన్ ఆవిర్భవించిన అప్పటికీ నుంచి ఇప్పటి వరకు 10 ఏళ్ల కాలాన్ని నష్టపోయినట్లు నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సత్వరమే కమిషన్ నివేదిక ఇవ్వాలని, దాన్ని వెంటనే అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఉద్యోగ సంఘాల నాయకులు కోరుతున్నారు. పిఆర్సీ ప్రస్థానం ఇలా. ఉమ్మడి ఏపీలో 1969 తొలిసారిగా పిఆర్సీ ఏర్పాటైంది. అదే ఏడాది మార్చి 19 నుంచి దానిని అమలు చేయగా 1970 ఏప్రిల్ 1 నుంచి ఆర్థిక లాభం చేకూరింది. అయితే ఇప్పటికీ ఉద్యోగులు 12 నెలల కాలాన్ని నష్టపోయారు. 1974లో 2వ పిఆర్సీ ఏర్పాటవగా ఉద్యోగులు 1975 మే 1 నుంచి ఆర్థిక లాభాన్ని చేకూర్చడంతో ఉద్యోగులు ఏకంగా 16 నెలలు నష్టపోయారు. 3వ పిఆర్సీని 1978 ఏప్రిల్ నుంచి అమలు చేయాల్సి ఉండగా 1979 మార్చి నుంచి అమలు చేయడంతో 11 నెలలు నష్టపోయారు. 4, 5 పిఆర్సీల సకాలంలో అమలవ్వగా ఉద్యోగులు 10% ఫిట్మెంట్ ప్రయోజనం కలిగింది. 1992 జూలై నుంచి 6వ పిఆర్సీని అమలు చేయాల్సి ఉండగా 1993లో కమిషన్ను ఏర్పాటు చేశారు. ఫలితంగా 1994 ఏప్రిల్ నుంచి అమలు చేయడం వల్ల ఉద్యోగులు 21 నెలలు నష్టపోయారు. 7వ పిఆర్సీని 1998 జూలై నుంచి అమలు చేయడంతో 9 నెలలు, 8వ పిఆర్సీని 2003 జూలై బదులు 2005 ఏప్రిల్ నుంచి అమలు చేయడంతో 21 నెలలు నష్టపోయారు. అయితే ఆ కమిషన్ ఉద్యోగులకు 16% ఫిట్మెంట్ను కల్పించింది. 9వ పిఆర్సీని 2008 జూలై నుంచి అమలు చేయాల్సి ఉండగా 2010 ఫిబ్రవరి నుంచి అమలు చేయడంతో మరోసారి 19 నెలలు నష్టపోగా 39% ఫిట్మెంట్ లభించింది. 10వ పిఆర్సీని 2015 ఏర్పాటు చేయడం వల్ల ఉద్యోగులు 2013 జూలై నుంచి 2014 జూన్ వరకు నష్టపోయారు. అదే సమయంలో రాష్ట్ర విభజన జరగడంతో అప్పటి ప్రభుత్వం ఏకంగా 43% ఫిట్మెంట్ను కల్పించింది. ఇప్పటికే ఉద్యోగులు సుమారు 7 కాలాన్ని నష్టపోగా దానిని భర్తీ చేస్తూ పదవి విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచింది. దీంతో పిఆర్సీని 2018 మే 28న ఏర్పాటు చేసినప్పటికీ ఇంకా ప్రభుత్వానికి నివేదిక అందలేదు. ఫలితంగా ఉద్యోగులు ఇప్పటికే 26 నెలలు నష్టపోయారు. తాజాగా ప్రభుత్వం కమిషన్ కాలాన్ని నెలాఖరు వరకు పొడిగించింది. కమిటీల పేరుతో కాలయాపన తగదు. 11వ పిఆర్సీని కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేయడం తగదు. 5 ఏళ్లకు ఒకసారి చేయాల్సిన వేతన సవరణను సకాలంలో చేయకపోవడం వల్ల ఉద్యోగ ఉపాధ్యాయ పింఛన్లు ఇప్పటికే
మూడు పిఆర్సీలను నష్టపోయారు. కొన్నిసార్లు నోషనల్ పిఆర్సీని అమలు చేయడం వల్ల ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోయారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే 11వ పిఆర్సీని అమలును జాప్యం చేస్తోందని, ఈ నెల 30 తర్వాత కమిటీ గడువును పొడిగించకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు 2018 జూలై 1 నుంచి పిఆర్సీని అమలు చేయాలి. తక్షణమే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపాలి అంటూ కత్తి నరసింహారెడ్డి ఎమ్మెల్సీ పేర్కొనడం మనం గమనించవచ్చు. ఉద్యోగుల డిఏలను విడుదల చేయాలి. అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉద్యోగులకు రావాల్సిన డిఏ బకాయిలను విడుదల చేయాలని అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ఏపీఆర్ఎస్ఏ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కరోనా విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులందరూ ముందు వరుసలో ఉండి సేవలు అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని 2 నెలల పాటు సగం జీతం తీసుకుంటూ పనిచేశారని అన్నారు. 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరగా ఉద్యోగులకు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీ ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో అమరావతి రాష్ట్ర జేఏసీ కార్యదర్శి వైవిరావు, ఒంగోలు డిఆర్ఓ వినాయకం, అమరావతి జేఏసీ నాయకులు వైవిరావు, కృష్ణమూర్తి, గిరికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ సమైక్య అధ్యక్షుడిగా హృదయరాజు. ఏపీ ఉపాధ్యాయ సమైక్య రాష్ట్ర అధ్యక్షుడిగా హృదయరాజు, ప్రధాన కార్యదర్శిగా వెంకటేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. 29న పాలిసిట్ ప్రాథమిక కీ. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన పాలిసిట్ కు మొత్తం 88,314 మంది దరఖాస్తు చేసుకోగా 71,589 మంది హాజరయ్యారు. ప్రాథమిక కీని 29న విడుదల చేయనున్నారు. తుది ఫలితాలను 5 అక్టోబర్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. భౌతిక శాస్త్రమే మళ్లీ భయపెట్టింది. 396 మార్కులకు జేఈ అడ్వాన్స్డ్. లక్షలాది విద్యార్థుల కళ్ళల్లో పరీక్ష జేఈ అడ్వాన్స్డ్ లో సమయం తీసుకునే ప్రశ్నలే ఈసారి ఎక్కువగా వచ్చాయి. ఐఐటీల్లో బీటెక్ సీట్లు భర్తీకి నిర్వహించిన ఈ పరీక్షల్లో అత్యధిక శాతం విద్యార్థులకు నిర్ణీత వ్యవధిలో అన్నిటి జవాబులు గుర్తించడం కష్టమేనని నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా భౌతిక శాస్త్రం ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని, గణితం మధ్యస్థంగా ఉంది. ఉదయం నిర్వహించిన పేపర్1 కంటే మధ్యాహ్నం జరిగిన పేపర్2 ప్రశ్నలు సులభంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా జరిగిన అడ్వాన్స్డ్ పేపర్1 151,311 మంది, పేపర్2 150,900 మంది హాజరయ్యారు. 2 పరీక్షలు రాస్తేనే హాజరైనట్లు పరిగణిస్తారు. అంటే ఈ పరీక్షకు 150,900 మంది హాజరైనట్లు, అనగా 96% మంది హాజరయ్యారని ఐఐటి ఢిల్లీ సంచాలకులు ఆచార్య వి రామ్ గోపాల్ రావు తెలిపారు. 2 పేపర్లు కలిపి మొత్తం 396 మార్కులు. జనరల్ కేటగిరీలో 35% అంటే 139 మార్కులు కట్ ఆఫ్ కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఓబీసీలకు 30, ఎస్సీలకు 50% కట్ ఆఫ్ ఉంటుందని భావిస్తున్నారు. వారంలోనే ర్యాంకులు 5 అక్టోబర్ అంటే ఖచ్చితంగా వారంలోనే ర్యాంకులు ప్రకటించనున్నారు. కట్ ఆఫ్ మార్కులు సాధించిన వారు మాత్రమే ఐఐటి ప్రవేశాల కౌన్సిలింగ్ కు హాజరు కావచ్చని, ఐఐటిలో దాదాపు 13,600 సీట్లుండగా దానికి కనీసం 3 రెట్లు విద్యార్థులను కౌన్సిలింగ్ కు ఎంపిక చేస్తారు, దాదాపు 41,000 మంది హాజరయ్యేందుకు అవకాశం ఉంది. 6 అక్టోబర్ నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. మరి ఇవి ఈరోజున్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు ప్రతిరోజు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ సేరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.